మీరు ఒక ఎకరం ఇచ్చారనుకోండి, మీది మూడున్నర ఏది ఎకరం అంటే ఎన్ని సెంట్లు, దగ్గర దగ్గరగా 4800 గజాలు అంతే కదా. ఎన్ని సెంట్లు కిందకు వస్తుంది అప్పుడు? సెంట్ అంటే 48 గజాలు కదా, 1000 సెంట్లు. కానీ 750 సెంట్లకే రాసి ఇచ్చారు అక్కడ కాగితం. అదేమంటే ఇది నీది కరెక్ట్గా లేదయ్యా. అయ్యా నేను ఎంతకాలం సేద్యం చేసుకుంటున్నాను కదా, నాది కరెక్ట్గా లేకపోవడం ఏంది అంటే, నువ్వు లెక్కల్లో తేడా ఉందయ్యా, అది నువ్వు చూసుకోలేదు, అయినా దీని మీద చూద్దాంలే అప్పీల్ పెట్టు అనేసి కొంతమందికి అట్టిచ్చారు కాగితం. 1000 సెంట్లు ఉన్నటువంటి వాళ్ళకి 750 సెంట్లే రాసిచ్చారు, 800 సెంట్లే రాసిచ్చారు. కొంతమందికి అరకరమే రాసిచ్చారు, అరెకరం అని చెప్పేసి అక్కడ భూమి కేటాయించారు. వాళ్ళకి అక్కడ ప్లేస్ కేటాయించడం, మళ్ళీ కేటాయించడంలో విచిత్రం జరిగింది. ఆ చెరువు కింద లేకపోతే ఇతర కాలువ కింద ఉన్నటువంటి భూముల్ని వీళ్ళకి రాసిచ్చారు, ఫ్లాట్ రాసిచ్చారు. అక్కడికి వెళ్తే ఏం లేదు, ఎక్కడ తీసుకోవాలో తెలియదు. దాన్ని అడిగితే అట్టయిందా చూద్దాంలే కొద్దిగా ఆగన్నారు. అంటే పాపం వాళ్ళ భూమి వాళ్ళు ఇచ్చి వాళ్ళని ఏడిపించుకు తిన్నారు. వాళ్ళ భూమి వాళ్ళ దగ్గర తీసేసుకున్నారు, తీసేసుకుని వాళ్ళకి ఇస్తానన్నది మాత్రం వాళ్ళని తిప్పుతున్నారు. అదేదో వీళ్ళు ఉదాత్తంగా దానం ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అప్పుడే జరిగినాయి ఇట్లాంటి కొన్ని వేలు ఉన్నాయి అక్కడ. కొన్ని వేలు